దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు టీడీపీ నేతలు వ్యవహరించి విశాఖ నగరాన్ని గుల్ల చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఆనందపురంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎక్కడ ప్రభుత్వ అసైన్డ్ భూములు కనిపించకుండా దోపిడీ పర్వం సాగిస్తున్నారని జగన్ విమర్శించారు. సీఎం చంద్రబాబు భీమిలి అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. ఈ మంత్రి ఏ స్థాయికి ఎదిగిపోయాడు అని అంటే, ఎన్నికలు వచ్చేసరికి దొంగల ముట్ట స్థావరాలు మార్చినట్టుగా స్థావరాలు మార్చేస్తాడన్నా. ఆ తర్వాత ఒక్కో నియోజకవర్గాన్ని ఒక క్రమ పద్ధతిలో దోచుకుంటాడన్నా ఇక్కడ నాయకుడు అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఇలా నియోజకవర్గాన్ని దోచేస్తాడు కాబట్టి మళ్ళీ అదే నియోజకవర్గంలో పోటీ చేసిన చరిత్ర ఈ నాయకుడికి లేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు అన్నా. ఇదే నియోజకవర్గం భీమిలి, ఆనందపురం, మధురవాడల్లోని తహసీల్దార్ ఆఫీసులో జరిగిన అక్రమాలపై ప్రజలు సాక్ష్యాధారాలతో సిట్ ముందు బారులు తీరాల్సిన పరిస్థితి ఇవాళ ఇదే నియోజకవర్గంలో వచ్చిందన్నా. నాకు తెలియక అడుగుతాను అన్నా, ఇంతమంది ఎంఆర్ఓలు ఇంత అన్యాయాలు చేస్తూ ఉన్నారు అని అంటే, పైనుంచి మంత్రి అండదండలు లేకుండానే ఈ ఎంఆర్ఓలు ఈ మాదిరిగా అన్యాయం చేయగలుగుతారా అన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు అన్నా. ఇక్కడ పరిపాలన చూస్తే నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తుందన్నా. హుదూద్ తుఫాన్ అని పేరు చెప్తారన్నా. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మనం అంతా చూసాం. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆ హుదూద్ తుఫాన్తో పాటు సముద్ర అలలు మన వైపు రాల. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మనం అంతా ఏం చూసాము, వర్షం వచ్చింది కాస్త కూస్తూ విపరీతమైన గాలు వచ్చాయి అది మనకు కనిపించింది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హుదూద్ తుఫాను కూడా వదిలిపెట్టలేదు. హుదూద్ తుఫాను వచ్చింది అని చెప్పి కారణం చూపించి ఏకంగా ఎంఆర్ఓ ఆఫీసులలో 16,000కు పైగా ఫీల్డ్ మెజర్మెంట్ బుక్కులు, ఎఫ్ఎంబీలు మాయమైపోయాయని చెప్పారు.